హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒక చిన్న మాట. నా పేరు కళ్యాణ్ అండి. ఈరోజు మామిడికాయ, కొబ్బరికాయ, తురుము పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఒక పచ్చి మామిడికాయ, హాఫ్ చెక్క కొబ్బరి తీసుకున్నానండి నేను. ఇలా తురుముకున్న తర్వాత రెండింటిని కలిపేయాలి. కలుపుకున్నాం కదా, ఇప్పుడు తాళం వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా ఈ బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు తయారు విధానం చూద్దామండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ పోసుకుందామండి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి 2, మినపప్పు 1 స్పూన్, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర. కొద్దిగా కరివేపాకు. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్. స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఈ పోపు చల్లారకు మాత్రమే అందులో యాడ్ చేసుకోవాలండి. పోపు చల్లారిందండి, ఇందులో వేసేసుకుందాం. ఇదంతా ఇందులో కలుపుకోవాలండి. ఇందులో అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ, కొబ్బరి, తురుము పచ్చడి రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.